స్టడీ లైఫ్ అయిపోయింది. ఎవరు ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఎవరు ఏ జ్ఞాపకాన్ని తీసుకెళ్తారో కూడా తెలియదు. అందరి జ్ఞాపకాలను ఒక్కటిగా చేసి చూపించడానికి మన ముందుకు వచ్చింది మన వీరా క్రియేషన్స్. హాయ్ గైస్, ఐ హోప్ యు ఆల్ డూయింగ్ వెల్. ఈ వీడియో చూసేటప్పటికీ మనమంతా ఎక్కడెక్కడ ఉండింటాం బహుశా. సో మన వీరేంద్ర అందరినీ కనెక్ట్ చేయడానికి మంచి ఐడియాతో ఈ ఫీడ్బ్యాక్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. చాలా థ్యాంక్ యూ వీరేంద్ర. సో మన ఎంబీఏ గురించి ఫీడ్బ్యాక్ చెప్పాలంటే, నేను ఇంతవరకు చదువుకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే, ఏ పుట్టకి ఆ పుట్ట తినడానికి చేపలు మన టీచర్స్ పట్టించే వాళ్ళలాగా ఉండేది. కానీ ఎంబీఏకి వచ్చాక ఆ చేపలు పట్టే టెక్నిక్ మనకేందో నేను నేర్చుకున్నాను. సో సింపుల్గా చెప్పాలంటే నా ఎంబీఏ ఎక్స్పీరియన్స్ అది. సో మీ ఫ్యూచర్స్ అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ శ్రీనుక. యూనివర్సిటీ గురించి చెప్పాలంటే, యూనివర్సిటీకి రాగానే నాకు ఫస్ట్ ఒక ఛాన్స్ వచ్చింది. అది ఉమెన్స్ పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వమని. అండ్ దానికి సెలెక్ట్ చేసింది రాజేశ్వరి మేడం. అండ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ స్టేషన్. చాలా హ్యాపీగా అనిపించింది. ట్రిప్ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ గిఫ్ట్ కూడా రాజేశ్వరి మేడం నుంచే తీసుకున్నాను. సో లెక్చర్స్లో వచ్చేసి తనని మర్చిపోలేను. గిఫ్ట్ ఇచ్చినందుకు కాదు, టీచింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంకా గర్ల్స్ సైడ్ వచ్చేసి బెస్ట్ అనేది లేదు. అమ్మలాగైతే గౌతమి చూస్తుంది. అందరినీ అర్థం చేసుకునేది గౌతమి ఒక్కటని నా ఫీలింగ్ అందరిలో. అండ్ జే గురించి చెప్పాలంటే, జే వన్ ఆఫ్ ద యూనిక్ క్యారెక్టర్. అండ్ షీఈస్ ద బెస్ట్ అండ్ వన్ ఆఫ్ మై బెస్టీ. అండ్ లావణ్య అందరూ కూడా అంత మంచి వాళ్ళే. లావణ్య, యమున, పుట్టి అందరూ. అండ్ నెక్స్ట్ బాయ్స్ గురించి వచ్చేసి, ఇంకా చంద్ర గురించి చెప్పాలంటే, చంద్ర నన్ను ఒక అమ్మలాగా చూసుకుంటాడు. నేను ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఇస్తాడు. అండ్ కమింగ్ టు మోహన్ వచ్చేసి, నేను ఏం అడిగినా ఇస్తాడు. హీస్ వన్ ఆఫ్ మై బెస్ట్ వెల్ విషర్. అండ్ లడ్డు, విశ్వ స్టడీస్లో కానీ అందరు హెల్ప్ చాలా బాగా చేస్తారు. ఇంకా ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి అంటే, ఏదో ఒక యూనిక్ క్యారెక్టర్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ నాకు సహాయపడ్డారు. అండ్ ప్రతి ఒక్కరికి నేను ఏదో తోచినంత హెల్ప్ చేసినాలని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ గాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మోహన్. నేను యూనివర్సిటీకి వచ్చినప్పుడు నార్మల్గా గడిచిపోతుందని నేను అనుకున్నా. కాకపోతే యూనివర్సిటీ చాలా మంది మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది. తర్వాత వచ్చేసి ఆగస్టు 17 నాకు కావాల్సిన వ్యక్తిని నాకు పరిచయం చేసింది. ఇంకోటి వచ్చేసి యూనివర్సిటీలోనే నైట్ టైం పార్టీస్ అవి ఇవి ఎంజాయ్ చేశాను. అవి ఇవి అంటే ఫ్రెషర్స్ డేస్, ఫేర్వెల్ డేస్ అట్లాంటివి అనమాట. యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్ అనే కాదు, చాలా డిపార్ట్మెంట్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరు బాగా చూసుకున్నారు, మనోడు అనేటట్టే చూసుకున్నారు. కాకపోతే కొంతమందిని హర్ట్ చేసిన, తెలిసి హర్ట్ చేసిన, కొంతమందిని తెలియక కొంతమందిని హర్ట్ చేసిన. ఎవరికన్నా ఏమన్నా నా వల్ల బాధగా అనిపించింటే ఐఎమ్ రియల్లీ సారీ. కానీ మీరు ఎప్పటికైనా గుర్తుంటారు, ఎప్పటికైనా మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకుంటా, మర్చిపోతాను. మీ మోహన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మోహయా. కొత్తగా ఇక్కడ వచ్చినప్పుడు సీనియర్స్ కొత్త పరిచయం, ప్రొఫెసర్స్ మనకు కొత్త పరిచయం, ఫ్రెండ్స్ ఒక జ్ఞాపకం. సీనియర్స్ మాకు కొన్ని ఆనందాలు ఇచ్చాయి. అదేంటంటే ఐసీలు పెట్టడం వలన, ప్రొఫెసర్స్ మీరు ఫ్యూచర్లో ఏం కావాలి అనేది మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చినారు.
ఇలా మాకు చాలా ఆనందాలు చాలా ఉన్నాయి. కానీ జనవరి ఫస్ట్ అనేది ఒక చిన్న జ్ఞాపకం మిగిలింది. ప్రతి ఒక్కరు జనవరి ఫస్ట్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక మంచి రోజు, కొత్త రోజు, కొత్త సంవత్సరం అనేది వస్తుంది. కానీ మాత్రం మాకు మాత్రం ఒక చేదు అనుభవంగా మిగిలింది. ఎనీవే, దిస్ మై బెస్ట్ ప్లేస్ రాజమండ్రి యూనివర్సిటీ, దట్స్ వై ఐ థాంక్ హియర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఫ్రెండ్స్ తెలుసు కదా నేను మీ మారప్ప, అందరూ బాగున్నారా? నేను ఫస్ట్ రాయలసీమ యూనివర్సిటీకి రాకముందు నాకు జేఎన్టీ యూనివర్సిటీలో వచ్చింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల రాయలసీమకు రావాల్సి వచ్చింది. ఫస్ట్ యూనివర్సిటీకి రాకముందు చాలా భయపడ్డాను, ఎందుకంటే ర్యాగింగ్స్ ఉంటాయన్నారు. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే అదేం లేదు. ఒక సీనియర్స్ తీసుకున్నటువంటి ఐసీ క్లాసులు మాత్రమే ఉన్నాయి. ఐసీ క్లాసుల వల్ల ఎంత నేర్చుకున్నానంటే నలుగురు గురించి చెప్పడం తప్ప నా గురించి నేను ఎప్పుడు చెప్పుకోలేదు. సో ఐసీ క్లాసుల ద్వారా నా సెల్ఫ్ ఎలా చెప్పాలో కూడా సీనియర్స్ నాకు తెలియజేసినారు. సో థ్యాంక్ యూ సీనియర్స్. ఇంకా ఫ్రెండ్స్ విషయానికి వస్తే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగాం, కానీ చివరకు రాయలసీమ యూనివర్సిటీని చదువులో తల్లిబడిలో చేరాం. అందరు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఎంబీఏలో. ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే మాటల్లో చెప్పలేనంత మంచి ఫ్రెండ్స్ నాకు. నేను ఫస్ట్ టైం ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకున్నాను, అది నా ఫ్రెండ్స్ ఒక్కటే అందరు కలిసి నాకు బర్త్డే సెలబ్రేషన్ కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేను చివరిగా చెప్పేది ఏమంటే జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు పెళ్ళి అయితే ఖచ్చితంగా అవుతుంది కదా. సో ఆ పెళ్లి రోజు మాత్రం అందరిని పిలవకుండా మాత్రం మర్చిపోద్దండి. ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ చేయండి, ఎందుకంటే మనం దూరమైన తర్వాత ఏదో ఒక రోజు కలుసుకుంటున్నాము అంటే అప్పుడు పొందే ఆనందం తేనకంటే తీయనైనది. సో డోంట్ ఫర్గెట్ దిస్, మీరు ఎప్పుడున్నా బాగుండాలి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ధనంజయ్. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా బాధగా అనిపించింది ఇక్కడ అనిపించాలి, ఇప్పుడు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఫ్రెండ్స్ కావచ్చు, ఇక్కడ మూమెంట్స్ కావచ్చు, అన్నీ కూడా ఎంజాయ్ అలాట్. అందువల్ల ఇక్కడ చాలా నేర్చుకున్నాము, అవుట్ సైడ్ లైఫ్ చాలా నేర్చుకున్నాము ఇక్కడ. అందరికీ కూడా పేరు పేరు చాలా ప్లీజ్, అందరికీ కూడా రియల్లీ ఐ బీ థ్యాంక్ఫుల్ టు ఆల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, నేను రాయలసీమ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఈ టూర్ సార్ గ్రేట్ అచీవ్మెంట్, సౌజన్ కావడం అందుకు శివకృష్ణ సార్కి థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శివ పార్వతి. ఇక్కడికి యూనివర్సిటీకి రాకముందు చాలా భయం వేసేది, యూనివర్సిటీలో ఎలా ఉంటారో, కొత్త వాళ్ళు కొత్త ఫ్రెండ్స్ అంతా భయం వేసేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది. 2 ఇయర్స్ ఎంబీఏ కోర్స్ అలా నిమిషాల్లో గడిచిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ బాయ్స్ గర్ల్స్ నాట్ ఏ డిఫరెన్స్, ఆల్ ఆర్ ఈక్వల్. దే మేక్ మీ మోర్ చేంజ్. ఇంకా అంటే ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, దే ఆర్ గివింగ్ మోర్ ఎంజాయ్మెంట్ టు మీ. ఐ లవ్ మై ఫ్రెండ్స్. రాయలసీమ యూనివర్సిటీ నాకు చాలా ఇచ్చింది, బట్ ఐ కాంట్ రిటర్న్ టు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ సంథింగ్ సాడ్ టు లీవ్ దెమ్, సారీ టు సే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విశ్వన. నేను యూనివర్సిటీకి 2016 ఆగస్ట్లో వచ్చాను. కొత్త పరిచయాలు, కొత్త ఆనందాలు, కొత్త వ్యక్తులు, ఎన్నెన్నో జ్ఞాపకాలు, ఎన్నో పాఠాలు, అన్ని జీవితం గురించి, అన్ని జీవితం కోసం. నిజమైన ప్రేమ, నిజమైన స్నేహం, స్వచ్ఛమైన ఆనందం అన్నీ నాకు ఇక్కడే దొరికాయి. చదువుతో పాటు జీవితం అంటే ఏంటో తెలుసుకున్న ఏకైక టైం నా జీవితంలో అయితే ఎంబీఏ అనే చెప్పగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేముందు తెలియదు ఎలా ఉంటుందని, చాలా టెన్షన్గా ఉంది. యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ ఎలా మంచి వాళ్ళు ఉన్నారు, ఎలా ఉంటారో తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక యూనివర్సిటీ, ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మధ్య అఫెక్షన్, ఎమోషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా బాగుంది, చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఫ్రెండ్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, యూనివర్సిటీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం యూనివర్సిటీకి వచ్చాము, చాలా టెన్షన్ పడ్డాను, ఎలా ఉంటుందో ఏం కథ, ఇంత పెద్ద యూనివర్సిటీ కదా అని చాలా టెన్షన్ పడ్డాను. తర్వాత ఎలా చదవాలనుకుంటే, తర్వాత క్లాస్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, వాళ్ళు కొద్ది ధైర్యాన్ని ఇచ్చారు. తర్వాత ప్రొఫెసర్స్ కొద్ది ధైర్యాన్ని ఇచ్చి మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి వచ్చారు. నాలెడ్జ్ పెంచుకోండి, మీ ఎగ్జామ్స్ మేము పూచి మీ నాలెడ్జ్ పెంచుకోండి, బాగా చదువుకోండి, స్కిల్స్ నేర్చుకోండి, ఇలా చెప్పడంతో కొద్ది నాకు చాలా ధైర్యం వచ్చింది. ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ రాశాను, పాస్ అయిపోయాను, చాలా హ్యాపీగా ఉంది.
అండ్ యూనివర్సిటీ మనకు ఎన్నో విషయాలు నేర్పింది. రకరకాల గ్రూప్స్ వాళ్ళు వస్తారు, మనకంటే 5 ఇయర్స్ పెద్ద, 5 ఇయర్స్ చిన్న ఏజ్ డిఫరెన్స్ వాళ్ళు కూడా ఇక్కడ చదువుతున్నారు. కొంతమంది కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడ. చాలా రకరకాల వాళ్ళు రకరకాల గ్రూప్స్ వచ్చినారు ఇక్కడ. వాళ్ళ యొక్క విషయాలు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే నాకు చాలా విషయాలు తెలుసుకున్నాను. హాయ్, దిస్ ఈస్ కమల్. ఫస్ట్ ముందుగా చెప్పాలనుకుంది ఐ మిస్ యూ ఎవరీవన్, ఎందుకంటే లాస్ట్లో అందరికీ చెప్తానా లేదా అయితే తెలియదు. ఓకే, అంతవరకు నేను ఉంటానేమో, బట్ హాయ్ అండ్ ఐ మిస్ యూ ఆల్ ఎవ్రీవన్. యూనివర్సిటీకి వచ్చిన రోజు August 11th ఈజ్ ద మై ఫస్ట్ డే ఆఫ్ మై యూనివర్సిటీ డే. ఇక్కడికి వచ్చి చాలానే ఎంజాయ్ చేశాను ఇంటర్ ఫస్ట్ మామూలుగా ఫస్ట్ ఇయర్ పీజీలో. అండ్ సెకండ్ ఇయర్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తాం అనుకున్నాను, ఇంకా అంతకన్నా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాను. బాగానే ఎంజాయ్ చేసాము అందరం కలిసి. జగన్నాథ గట్ అయితే ఏమి అన్నీ ఫేర్వెల్ డే, ఫ్రెషర్స్ డే, బట్ అందరినీ చాలా మిస్ అవుతున్నాను. బట్ ఎవరైనా తెలిసి తెలియక బాధ పెట్టింటే నన్ను క్షమించండి. బాయ్. అండ్ అందరి మ్యారేజెస్కి పిలవండి కంపల్సరీగా, నేనైతే రావాలనుకుంటున్నాను. అండ్ ఐ మిస్ యూ ఆల్, బాయ్. చాలా టెన్షన్గా ఉండేది, బట్ జాయిన్ అయినాక సీనియర్స్ మన బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ మిస్ అవుతున్నందుకు చాలా బాధగా కూడా ఉంది. MBA ఇంత తొందరగా అయిపోతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 ఇయర్స్ ఎలా గడిచిపోయిందో తెలీదు. టుడే ఎగ్జామ్ అయిపోయింది, టుమారో లాస్ట్ ఎగ్జామ్ అనుకుంటుంటేనే చాలా బాధేస్తుంది. ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నాం, ఇక్కడ ఫ్యాకల్టీని మిస్ అవుతున్నాం, అన్నీ చాలా బాధగా ఉంది. అండ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ లైఫ్ కూడా టుమారో లాస్ట్, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో చదువుతామో లేదో కూడా తెలియదు. బట్ అందరూ మంచి పొజిషన్లో ఉండాలా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరు లైఫ్లో సెటిల్ అయ్యి మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే దినేష్. థ్యాంక్ యూ యాక్చువల్గా ఈరోజు నా బర్త్డే. మన ఫ్రెండ్స్ అందరూ, MBA ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసినారు నా బర్త్డే. ఇప్పటివరకు నేను బాగా సెలబ్రేట్ ఎప్పుడు చేసుకోలేదు. MBAకి వచ్చిన తర్వాతే ఈ ఫ్రెండ్స్ అంటే ఏందో, బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం అన్నా అన్నీ గుర్తుండిపోయే విధంగా జరిగింది. ఒకవైపు హ్యాపీగా ఉంది, ఒకవైపు చాలా బాధగా ఉంది మన ఫ్రెండ్స్ అందరినీ విడిపోతున్నామని. ఈ యూనివర్సిటీ అనమాట చాలా సీనియర్స్తో ఎలా ఉండాలి, బయట ప్రపంచంతో ఎలా మెలగాలనేది చాలా నేర్పించింది యూనివర్సిటీ. అండ్ ఈ యూనివర్సిటీ నాకు మాత్రం ఎందరికీ ఏమి ఇచ్చిందో తెలుసు, కానీ నాకు మాత్రం మంచి లైఫ్ ఇచ్చింది. ఒక నాకు జీవితంలో తెలుసుకోలేని ఒక మంచి గిఫ్ట్ ఇచ్చింది. ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ స్టూడెంట్, ఫర్ అవర్ ఫ్రెండ్స్, టు అవర్ బెస్ట్ ఫ్యూచర్ లైఫ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. యూనివర్సిటీ లైఫ్ ఇంత బాగుంటుందనేది నేనైతే అనుకోలేదు, బట్ దేవుడు నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఇచ్చాడు, చాలా మంచి ప్రొఫెసర్ ఇచ్చాడు, చాలా మంచి ఫ్రెండ్స్లో కూడా ఇంకా మంచి ఫ్రెండ్స్, అంటే నా మనసుకు దగ్గరైన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ నేమ్స్ అయితే చెప్పలేకపోతున్నాను. బట్ మనమైతే ఫిజికల్గా దూరమయ్యే సమయం వచ్చింది, బట్ ఫిజికల్గా దూరమైనా మెంటల్గా ఎప్పుడూ నా మనసులోనే మీరందరూ ఉంటారు. మనమందరూ విడిపోతున్నందుకు నేనైతే ఫీల్ కావట్లేదు, ఎందుకంటే మనమందరూ మంచి పొజిషన్కి వెళ్ళే సమయం వచ్చింది కాబట్టి. ఎనీవే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. వన్ థింగ్, ఈ 2 ఇయర్స్ లైఫ్లో నేనైతే ఎవరిని బాధ పెట్టలేదు అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా నా వల్ల బాధపడి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. ఎనీవే థ్యాంక్ యూ వీరేంద్ర ఫర్ మేకింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను చంద్రని. ముందుగా కాలేజీకి వచ్చినప్పుడు కొత్తగా పరిచయం అవుతారో లేదో ఫ్రెండ్స్ అదేదని అనుకున్నాను, కానీ చాలా మంచి ఫ్రెండ్స్ దొరికినారు. చాలా బాధగా ఉంది, అప్పుడే కోర్స్ అయిపోతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏం తెలియదు, కానీ అందరూ మంచి పొజిషన్లో సెటిల్ అవుతారని అయితే ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరినైతే పేరును గుర్తుపెట్టుకుంటా. నా వల్ల ఏమన్నా ఎవరినైనా హర్ట్ చేసింటే సారీ అనే చిన్న పదంతో అయితే ఏం చెప్పలేను, క్షమించండి అని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అంటే ఎట్లా ఉంటారు, ఇంట్లో బాధలు కూడా పంచుకుంటారు, ఈ విధంగా ఉంటారని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. నా ప్రీవియస్ ఇంటర్ డిగ్రీలో అవేం తెలియలేదు. వదిలిపోతున్నందుకు బాధగా అయితే ఉంది. క్యారెక్టర్ గురించి అయితే ఒక్కరి గురించి అయితే చెప్తా, రేణుక గురించి అయితే చెప్తా. అబ్బా సన్ స్పెషల్ నాకంతే. సేమ్ మా అమ్మలాగే నన్ను ఓదార్చింది, అదైతే చెప్తాను. అందరికి థ్యాంక్ యూ. మళ్ళీ ఇన్ ఫ్యూచర్ కలిసాలని, చిన్న ఏ జరిగినా ఏమున్నా
ఫలానా జరిగిందని నాకు ఇంటిమేట్ చేసినా నేను వచ్చేస్తా అందరిని కలిసానికి అయితే నేను ఆల్వేస్ రెడీ. థ్యాంక్ యూ. I can say many momentous in this program, that is I had many relationships like love, friendship, the relationship between seniority and our juniors. Next, I can say many in this program. One is curiosity. The university and our faculty has made me curiosity to learn many things in this world. They have just introduced me the world. I would like to be curious. I have the curiosity to learn many things. Then second one is creativity. They made me think creatively. The third one is that they have given me courage to face many things which are facing in the present world. That I am very thankful for all the my faculty and my friends which they contributed to me last pursuing this MBA program. Last but not least, I wish you all the best to all, but I request to anyone, please invest me any other questions if you have conducted. Thank you very much. Hi friends, I am Mohan Raju. ఇక్కడే 2 ఇయర్స్గా నేను ఇక్కడే 2 ఇయర్స్గా ఎంబీఏ చేస్తున్నాను. ఇప్పుడు ఎంబీఏ ఫోర్త్ సెమ్ రాస్తా ఉన్నాను. 10 డేస్లో ఎంబీఏ అయిపోతుంది. ఇది వరకు ఉన్న 22 ఇయర్స్ ఏజ్ వరకు ఉన్న లైఫ్ పేరు, ఇప్పటి నుంచి ఫ్యూచర్ లైఫ్ వేరు. ఇంతవరకు ఉన్న స్టెప్ వేరు, ఇప్పటి నుంచి స్టెప్ వేరు. ఇప్పటివరకు చదువుకున్నాం, ఇప్పటి నుంచి ఫ్యూచర్ జాబ్. సో కొందరు ఎంబీఏ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్కి వెళ్ళచ్చు, ఇంకొందరు శాప్కి వెళ్ళచ్చు, కొందరు ప్రైవేట్ సెక్టర్లో జాబ్కి వెళ్ళచ్చు. నేను ప్రైవేట్ సెక్టర్లో జాబ్కి వెళ్తున్నా. సో ఇది ఇక్కడ నేను ఇప్పుడు ఎంబీఏ అయిపోయింది. ఫ్రెండ్స్, అందరి ఫ్రెండ్స్ను అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినారు, అందరినీ కలిశాను. సో ఇంతకుముందు అక్కడ ఊర్లో ఉన్న ఫ్రెండ్స్తోనే ఒక కమ్యూనికేషన్ ఉండేది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి రావడం వల్ల అందరూ కమ్యూనికేషన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫస్ట్లో. తర్వాత ఎంజాయ్ లైఫ్ ఎంజాయ్ కానీ ఎడ్యుకేషన్ కానీ చాలా పాజిటివ్గా ఉంటుంది. సో లైఫ్ని బాగానే ఎంజాయ్ చేశాను ఇక్కడ. దాంతోపాటు చదువుకున్నాను, చాలా నేర్చుకున్నాను. బట్ కానీ ఇప్పుడు 10 డేస్లో ఇక నేను వెళ్తున్నాను అంటే ఆ ఫీలింగే కొంచెం బాధగా ఉంది. ఎనీవే, ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనమ్మ. ఎంబీఏ గురించి చెప్పాలంటే ఫస్ట్ అకాడమిక్స్ బాగా జరిగింది. ఇంకా నేను సీఏ బ్యాక్గ్రౌండ్ చూసినందుకు నాకు కొంచెం బాగా అర్థమైంది. కలిక్యులం ఉంటుంది పక్కకు పెట్టేస్తే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం బాయ్స్తో నేను ఎక్కువగా మాట్లాడింది ఇక్కడే, వాళ్ళ ఫ్రెండ్స్గా అయ్యింది ఇక్కడే. బర్త్డేస్ బాగా జరుపుకున్నాము, ఫ్రెషర్స్ డే బాగా జరిగింది, కాలేజ్ డే బాగా జరిగింది, యాన్యువల్ డే బాగా జరిగింది. అన్నిటికీ మించి నేను అన్నిటే డ్యాన్స్ చేస్తున్నాను, అది హ్యాపీ. ఇంకా సెకండ్ సెమిస్టర్ అంటే ఎగ్జామ్స్ ఉంటాయి, ఇప్పుడైతే ఎగ్జామ్ సెంక్షన్స్ ఉంది. ఇంకా ఫస్ట్ సెమిస్టర్ చాలా హ్యాపీగా, ఎంత హ్యాపీగా వచ్చిందంటే అసలు తెలుసుకోలేకపోయాము. సీనియర్స్, ఐసీస్, మా ఫ్రెషర్స్ డే, ఫేర్వెల్ డే అండ్ యాన్యువల్ డే అండ్ మా అప్పుడప్పుడు ఐసీస్ తీసుకోవడం, దాంట్లో మేము బాగా పాడేది బర్త్డే పార్టీస్కి. ఇంకా చెప్పాలంటే చాలా ఫ్రెండ్స్ కూడా. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఎలా గడిచిపోయిందంటే ఇంకా చెప్పలేము అసలుకి, అంత హ్యాపీగా గడిచింది. సెకండ్ ఇయర్ కూడా అలాగే గడిచింది, కాకపోతే చదువులు. హాయ్ ఫ్రెండ్స్, జీవితం అనేది ఒక గాలి లాంటిది, అందులో ఒక కాగితం లాంటివన్నీ. ఆ కాగితం అనేది రాయలసీమ విశ్వవిద్యాలయంలో వచ్చి పడింది. రాయలసీమ విశ్వవిద్యాలయం, విశ్వవిద్యాలయం అంటే విశ్వమును బోధించున్నది అని అర్థం. ఇక్కడికి వచ్చి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం, చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, కొంతమంది మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. మొదట్లో ఇక్కడికి వచ్చినప్పుడు సీరియస్గా ఐసీలు పెట్టే సీనియర్సు, జాలీగా మొహాలు పెట్టే జూనియర్సు, చాలా ఫన్నీగా ఉంది. 2 ఇయర్స్ గడిచిపోయింది, ఇక్కడ చాలా మదనానుభూతులు పొందాం. ఇక్కడ వదిలి వెళ్తుంటే చాలా బాధగా ఉంది. ఫ్రెండ్స్ అందరూ జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్, నేను రాజశేఖర యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంబీఏ చేస్తున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అన్ని డిపార్ట్మెంట్స్ కంటే మనదే బ్రాండ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ మై ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది చాలా నేర్పించినారు. ఒక యూనిటీగా ఉంటారు, ఏది చెప్పినా అందరం కలిసే చేస్తాము. వీళ్ళని మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది. మై టీచర్స్ ఏ డౌట్ వచ్చినా కూడా వెంటనే క్లారిఫై చేస్తారు. స్టాఫ్ రూమ్లో కూడా రమ్మని చెప్తారు. టీచర్స్ బాగా కమ్యూనికేట్ అవుతారు మాకు. రాయలసీమ యూనివర్సిటీ ఎన్నో మెమరీస్ ఇచ్చింది నాకు. రాయలసీమ యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు తెలుస్తుంది నాకు, ఫస్ట్లో ఏం అనిపించలేదు. నేను ఒక మంచి పొజిషన్లో ఉండి నేను ఈ రాయలసీమ యూనివర్సిటీ నుంచి వచ్చినానని ప్రౌడ్గా చెప్పుకునేలాగా చేస్తాను. బాయ్, మిస్ యూ, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, ఐ అమ్ అలీబాష. రాయలసీమ యూనివర్సిటీలో 2 సంవత్సరాలు గడిచిపోయింది. అసలు ఎలా 2 సంవత్సరాలు గడిచిపోయిందో అసలు టైం తెలియలేదు. దాని నుంచి మన నిజమైన లైఫ్, రియల్ లైఫ్ స్టార్ట్ అవ్వదు. అందరూ ఒక మంచి పొజిషన్లో, మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2016లో నాకు రాయలసీమ యూనివర్సిటీలో ఎంబీఏ సీట్ వచ్చింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా తెలుసుకున్నాను, కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాను సీనియర్స్ నుండి, ఇంకా ఫ్రెండ్స్ నుండి. ఈ రెండు సంవత్సరాలు నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలు. ఇంకా ఇంతకుముందు చేయని ఇప్పుడు తర్వాత ఎప్పుడు చేస్తానో లేదా తెలియని విషయాలు చాలా చేశాను ఈ యూనివర్సిటీలో. ఫ్రెండ్స్, ఎంజాయ్, ఇంకా చాలా చాలా చేశాను. కొన్ని బాధాకరమైన విషయాలు కూడా జరిగాయి, కానీ వాటి నుంచి నేను కొన్ని నేర్చుకున్నాను. జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా జీవించాలన్నది, అన్ని ఆటంకాలను దాటుకుంటూ. ఇంకా యూనివర్సిటీని జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను, ఫ్రెండ్స్ని అందరినీ. ఇంకా అందరికీ ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను అన్వర్. నేను ఫస్ట్ డిగ్రీలో ఉన్నప్పుడు ఎంబీఏ అంటే ఏదో అనుకున్నాను, యూనివర్సిటీ అంటే ఎలా ఉంటుందో అండ్ ర్యాగింగ్ అది ఇది అనుకున్నాను. కానీ మనం వచ్చినప్పుడు మన సీనియర్ చాలా బాగా చూశారు, వాళ్ళంతగా ర్యాగింగ్ లేదు. అండ్ యూనివర్సిటీ ఎంబీఏలో అయితే నాకు చాలామంది ఫ్రెండ్స్ దొరికారు, కానీ నా లైఫ్లో ఇప్పుడు దాకా ఇలాంటి ఫ్రెండ్స్ దొరికి ఉండదు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్స్. నేను ఇంత హ్యాపీగా ఉండడం, హ్యాపీనెస్, బాధ, సంతోషం అన్నీ చూశాను ఎంబీఏలో. చాలా థ్యాంక్స్ ఎంబీఏ, నేను నా లైఫ్లో మర్చిపోలేను ఎంబీఏలో చదివింది. అండ్ హాస్టల్ వాళ్ళు అందరం కలిసి ఉండడం, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంబీఏలో 2 ఇయర్స్ నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వీరు. ఇది మన రాయలసీమ యూనివర్సిటీ. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఫ్రెండ్స్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీస్, రిలేషన్షిప్స్ అవి ఉంటాయి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ రాయలసీమ యూనివర్సిటీలో. మిస్ యూ అలాట్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ 2 ఇయర్స్ చాలా బాగా సంతోషం గడిచింది. స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను చాలా అందరికంటే లేట్గా వచ్చాను, కానీ ఇక్కడ ఉన్న నా స్నేహితులందరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ ప్రేమ అభిమానాలు అన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి. నేను ఇంత ఈ క్యాంపస్లో ఉన్న లైఫ్ ఎక్కడ ఏ స్టడీ సర్కిల్లో చూడలేదు. నాకు ఇక్కడ ఉన్న స్నేహితులందరూ నాకు మంచి వాళ్ళు, అంత బాగా క్లోజ్గా ఏ కష్టం వచ్చినా, ఏదైనా సంతోషం కానీ కష్టం కానీ అందరం కలిసి యూనిట్గా ఉండి బాగా కలిసి ఉన్నాము. కానీ ఈ 2 ఇయర్స్లో కొంచెం బాధ ఏమంటే ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చింది, విడిపోతున్నామనే ఒక బాధ. కానీ మళ్ళీ త్వరగా మేమంతా ఒక సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అందరం కలిసి గెట్ టుగెదర్ అందరం కలిసి బాగా వస్తామని అనుకుంటున్నాం. అలాగే నా స్నేహితులందరూ కలిసి బాగా మంచి పొజిషన్లో ఉండాలని ఆ దేవుడికి ప్రార్థిస్తాను. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు అని ఎందుకు అడిగానంటే ఈ వీడియోస్ మనం అందరం కలిసి చూస్తున్నామంటే చాలా రోజుల తర్వాత ఉంటుంది, అందుకని అడిగాను. యాక్చువల్గా నాకు ఈ కాలేజ్లో సీట్ రావడం, నేను ఇక్కడికి రావడం నాకేం నచ్చలేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేదు, కానీ ఇక్కడికి వచ్చాక ఇంత మంచి కాలేజ్ని మిస్ అయ్యేదాన్నేమో, ఇక్కడికి రాకపోతే ఇంత మంచి ఫ్రెండ్స్ని మిస్ అయ్యేదాన్నేమో అనిపించింది. కానీ లోపల మాత్రం ఇక్కడ పరిస్థితుల వల్ల, ఈ వాతావరణం వల్ల నాకు ఇక్కడ ఉండాలనిపించక చాలాసార్లు వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంటుంది ఒక్కోసారి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింటే ఎంత ఎంజాయ్మెంట్ని, ఎంత మంచి ఫ్రెండ్స్ని మిస్ అయ్యేదాన్నో అని. కాకపోతే స్వీట్ మెమరీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. అవన్నీ మనం ఫ్యూచర్లో తలుచుకున్నప్పుడు ఎంత బాగా నవ్వుకుంటామో అంత బాగా ఏడుపు కూడా వస్తుంది నాకు తెలిసి. చాలా చాలా మిస్ అవుతాను ఇక్కడ నుంచి వెళ్తే మాత్రం. ఈరోజు మనకు లాస్ట్ ఎగ్జామ్, అందరం దూరం అయిపోతున్నాము, ఒకరిని మించి ఒకరం దూరంగా వెళ్ళిపోతున్నాం.
ఇది ఇంకా 1 మంత్ అని ఎక్స్ట్రా ఉంటే బాగుండు, ఇంకా 1 ఇయర్ అని ఎక్స్ట్రా ఉంటే బాగుండు అనిపించింది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ మిస్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. బాయ్, గుడ్ లక్. రాయలసీమ యూనివర్సిటీకి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఫుల్గా ఎంజాయ్ చేశాను. థర్డ్ సెమ్ మాత్రం సెమి క్రిస్మస్ అనే ఒక ఫంక్షన్ని దేవుని కృప వల్ల నేను సక్సెస్ఫుల్గా చేశాను. ఈ ఫోర్త్ సెమ్లో మాత్రం నాకు ఒక మరపురాని సంఘటన, ఒక మనసుకు బాధ కలిగించే ఒక సంఘటన జరిగింది. నాకు చాలా బాధగా ఉంది, కానీ నేను లైఫ్ను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు నా ఈ వాతావరణం, ఈ మనుషులు ఎంత కొత్తగా అనిపించేవాళ్ళు. నేను ఫస్ట్ టైం హాస్టల్కి రావడం ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైము. డిగ్రీ అవన్నీ మనం ఇంటికాడే నేను చేసాను, కానీ ఈ యూనివర్సిటీకి వచ్చి ఫస్ట్ టైం నేను హాస్టల్ లైఫ్ గడపడం. నాకు ఇక్కడ వాతావరణము, ఇక్కడ పరిస్థితులు ఇవన్నీ మనకు తెలియదు, ఇదంతా కొత్తగా అనిపించేది. కానీ ఎలాగైనా నా 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. ఇదే మై లాస్ట్ ఎడ్యుకేషన్ లైఫ్. మా ఫ్రెండ్స్ మంచి పొజిషన్ తెలుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, స్టార్టింగ్ అరవికి వచ్చినప్పుడు చాలా కల్చర్కి అలవాటు పడతానా అని చాలా బాధపడినాను. తర్వాత కల్చర్కి అలవాటు పడిపోయినాను. ఎంతైనా అనదర్ డిస్టిక్ కదా, అందుకోసం చాలా భయపడినాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా సీనియర్స్ కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వారి వల్ల మేము చాలా తెలుసుకున్నాము, చాలా స్వీట్ మెమరీస్ కూడా ఉన్నాయి వారి వల్ల. మాకు ఫ్రెషర్స్ పార్టీ చేయడం, మేము వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ ఇవ్వడం, ఇంకా అలా అలా టూర్ వెళ్ళడం, అవన్నీ మాకు చాలా స్వీట్ మెమరీస్. ఐ మిస్ యూ సీనియర్స్. ఆల్సో ఐ మిస్ యూ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇంతటితో నా కాలేజ్ లైఫ్ పూర్తి అవుతుంది. ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఈ యూనివర్సిటీలో నా ఎంబీఏ లైఫ్ ఎంత త్వరగా అయిపోయిందో చెప్పలేను. సీనియర్స్ ఒక అనుభవం, జూనియర్స్ మరొక అనుభవం, ఫ్రెండ్స్ ఒక జ్ఞాపకం. ఎందుకంటే డిగ్రీలో నా ఫ్రెండ్స్తో నేను అంతగా క్లోజ్ అవ్వలేదు, ఎప్పుడు చదువు అన్నట్లే ఉండింది. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఫ్రెండ్స్తో క్లోజ్ అవ్వడం, కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయడం, కాలేజ్ ఎట్లా అయిపోయిందో కూడా తెలీదు. సెకండ్ ఇయర్ అయితే మరీ త్వరగా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత అందరినీ చాలా మిస్ అవుతాము. సో అందరూ ఎంబీఏ అయిపోయిన తర్వాత మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను యూనివర్సిటీ రాకముందు అసలు ఈ యూనివర్సిటీకి వస్తానని అనుకోలేదు. నేను వేరే యూనివర్సిటీ వెళ్ళాలనుకున్నాను, కానీ యూనివర్సిటీకి వచ్చాను. యూనివర్సిటీ రాకముందు అయితే యూనివర్సిటీకి వెళ్తున్నా, ఎలా ఫస్ట్ డిగ్రీలో ఉన్నప్పుడే మా సార్ ఉంటే యూనివర్సిటీ అంటే ఇలా ఉంటాయని చెప్పినాడు. కానీ మా సార్ చెప్పినట్టుగా యూనివర్సిటీ ఆ విధంగా లేదు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాను కానీ దాని తగ్గట్టు ఇక్కడ లేదు. ఏమో మొత్తానికైతే జాయిన్ అయినాను. ఇది నా లైఫ్లో లాస్ట్ ఎడ్యుకేషన్. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను చాలా ఎంజాయ్ చేశాను, కానీ ఫస్ట్లో ఎంజాయ్ చేశాను, కానీ సెకండ్లో మాత్రం అసలు ఎంజాయ్ చేయలేదు. మొత్తం స్పోర్ట్స్కి అంకితమైంది నా లైఫ్ మొత్తం సెకండర్లో. ఇక్కడ ఏ విధంగా ఉండాలి, ఫ్రెండ్స్ ఏ విధంగా ఉండాలని తెలుసుకున్నా. నెక్స్ట్ ఫ్యూచర్ బయటకు వెళ్తున్నాను, బయటకు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి అనే ముఖ్యంగా తెలుసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, యూనివర్సిటీ రాకు చాలా భయపడ్డాను. యూనివర్సిటీ అంటే ఎలా ఉంటుంది ఏం కథ అని భయపడ్డాను. కాకపోతే యూనివర్సిటీ చాలా చెందిగా ఉంది, ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. అదేవిధంగా యూనివర్సిటీకి రాకముందు సీనియర్స్ అంటే ఏ విధంగా ఉంటారు వాళ్ళతో చాలా భయపడ్డాను. కాకపోతే సీనియర్స్లా కాకుండా మా వాళ్ళ సొంత తమ్ముళ్ళగా నన్ను చూసుకున్నారు, మంచి గైడ్లైన్స్ ఇచ్చారు. అదేవిధంగా నా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చాము, నాది కర్నూలు, అనంతపురం, నెల్లూరు, కడప, ఎక్కడి నుంచో వచ్చాము, కానీ అందరం కలిసి బాగా కలిసిపోయాం. వాళ్ళతో చిన్న గొడవలు, చిన్న సరదాలు అవన్నీ చాలా బాగున్నాయి. ఆ గొడవలు తలుచుకుంటే ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ 2 ఇయర్స్ సమయం నాకు చాలా మెమొరీస్ ఇచ్చింది. అవేంటంటే కొన్ని తీపి జ్ఞాపకాలు, కొన్ని చేదు జ్ఞాపకాలు, అదేవిధంగా కొన్ని పాఠాలు, అదేవిధంగా కొన్ని గుణపాఠాలు కూడా నాకు నేర్పించింది. జీవితంలో 2 సంవత్సరాల సమయాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. అందరికీ ఆల్ ద బెస్ట్. మీరందరూ గొప్ప పొజిషన్లో ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రూపకల్పన. ఇక్కడ ఐసెట్ ఎగ్జామ్ వస్తున్న తర్వాత, ఇక్కడ సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ చేరాలా అని అనుకున్నాను, కానీ ఇక్కడ చేరిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఇయర్ మొత్తం చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఫ్రెషర్స్ డే చేసుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. సీనియర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. తర్వాత మళ్ళీ మన కాలేజ్ డే జరిగింది, అప్పుడు గేమ్స్లో పార్టిసిపేట్ చేసాము.
చాలా హ్యాపీగా ఉంది, అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేశాము. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది బాగున్నారు, చాలామంది ఫేక్ పీపుల్ ఉన్నారు. ఫేక్ పీపుల్ని ఇక్కడే వదిలేస్తాము, రియల్ పీపుల్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుంటారు. అందరూ అలాగే ఉండండి, ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత కెరియర్, తర్వాత ఫ్రెండ్స్. ఫస్ట్ కెరియర్ చూసుకోండి, తర్వాత ఎవరైనా కూడా, ఎవరు లైఫ్ లాంగ్ మీతో ఉండరు. డోంట్ బాదర్ అబౌట్ ఎనీబడీ, బీ యువర్ సెల్ఫ్, బీ కాన్ఫిడెంట్, బీ హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. అరియు గురించి చెప్పాలంటే చాలా ఉంది, ఎందుకంటే అరియు చెప్పలేని జ్ఞాపకాలని నాకు ఇచ్చింది. ఫస్ట్లో నాకు ఏం చేయాలో, ఎందుకు వచ్చినానో అనిపించింది, ఈ యూనివర్సిటీకి నేను సెట్ కాను అనిపించింది. కానీ ఇప్పుడు అనిపించింది నేను కూడా ఏదైనా చేయగలుగుతాను అని నాకు నమ్మకం తెప్పించింది ఈ యూనివర్సిటీ. అంతేకాకుండా ఫస్ట్లో ఈ కల్చర్తో నేను సెట్ అయిపోతానా లేదా అని నేను అనుకుంటుంటే, కానీ సెట్ అయిపోతాను, మనలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది అని అరియు నాకు నిరూపించింది. ఎందుకంటే నాకు నేను చదివింది నంద్యాల, కానీ అక్కడ కల్చర్ వేరు, ఇక్కడ కల్చర్ వేరు. ఇక్కడ అన్నీ బాగున్నాయి, ఫ్యూచర్ పరంగా కూడా యూనివర్సిటీ చాలా సపోర్ట్ ఇచ్చింది. ఎడ్యుకేషన్ పర్పస్ చాలా బాగుంది, ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆంజనేయులు. రాయలసీమ యూనివర్సిటీకి రాకముందు చాలా ఆందోళనగా ఉండేది, ఇక్కడికి వచ్చాక ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మా సీనియర్స్ మమ్మల్ని తమ సొంత తమ్ముళ్ళగా భావించారు, అలాగే చక్కటి గైడెన్స్ కూడా ఇచ్చారు. అవర్ రాయలసీమ యూనివర్సిటీ, అవర్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ ఈజ్ వెరీ వెల్, అండ్ అవర్ రాయలసీమ యూనివర్సిటీ ఫెసిలిటీస్ ఈజ్ వెరీ వెల్. కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, వైఫై, ఐఎమ్ సో హ్యాపీ. రాయలసీమ యూనివర్సిటీలో గడిపిన రోజులు నా జీవితంలో ఒక భాగం. జీవితంలో అందరూ మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, రాయలసీమ యూనివర్సిటీకి వచ్చినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త కొత్త ఫ్రెండ్స్ అలాగే టీచింగ్ చాలా బాగున్నాయి. నేను ఇక్కడికి రాకముందు ఎంత ఎంజాయ్ చేసినానో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను చాలా కొత్త వాళ్ళని కలిసినాను, అలాగే బాగా నేర్చుకున్నాను. కొంచెం తో షేర్ చేసుకున్నాను విషయాలని. టీచింగ్ బాగుంది, అలాగే ఫ్రెండ్స్ కానీ చాలా అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నాము, అందరితో కలిసిమెలిసి ఉన్నాము. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇది మన రాయలసీమ యూనివర్సిటీ. చాలామందికి చాలా రోజులు ముఖ్యమైన రోజులు ఉండొచ్చు, బట్ నా లైఫ్లో నా ఎంబీఏ 2 ఇయర్స్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా హ్యాపీగా గడిపాము, మా ఫ్రెండ్స్, మా సీనియర్స్ అంటూ చాలా హ్యాపీగా గడిపిన రోజులు ఇవి. నేను మర్చిపోలేని రోజులు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై రాయలసీమ యూనివర్సిటీ. ఈ 2 ఇయర్స్ లైఫ్ ఎంతో సంతోషంగా గడిపాం, అదిగాక తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంత మంచి యూనివర్సిటీని, ఇంత మంచి ఫ్రెండ్స్ని 2016 కలిపినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఐ మిస్ యూ ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇది మన క్యాంపస్. ఇక్కడ ఫస్ట్ వచ్చే చాలా అనుకున్నాం ఎలా ఉంటారో, ఫ్రెండ్స్ ఎలా ఉంటారో, ఫ్యాకల్టీ ఎలా ఉంటారో అనేది. ఫ్రెండ్స్ అయితే సొంత నా అన్నదమ్ముల్లాగా, నా రిలేటివ్స్ లాగా ఫుల్లు కలిసిపోయారు. ఇన్ కేస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాలని నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. మన ఫ్యాకల్టీ టూ ఫ్రెండ్లీ, మన పేరెంట్స్ ఎలాగో మన ఫ్యాకల్టీ కూడా, అండ్ అలాగే మన కాలేజ్ అట్మాస్ఫియర్ అంటే ఎక్సలెంట్. ఫ్రీ వైఫై ఇచ్చారు ప్రొవైడ్ చేసుకోవడానికి, క్లాస్లకు కూడా హాస్టల్ ఇచ్చారు, రూములు ఇచ్చారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఇచ్చారు. లైఫ్ అంటే ఇలా ఫుల్ హ్యాపీనెస్. ఫ్రెండ్స్, ఇక్కడ కాలేజ్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడినాము, కొద్దిగా తెలియక. కానీ తర్వాత బాగా అందరితో కలిసిపోవడం, టూర్లు వెళ్ళడం, బర్త్డే జరుపుకోవడం బాగా ఫుల్ ఎంజాయ్ చేసినాం. కానీ ఇప్పుడే వెళ్ళిపోతుంటే ఎట్లనో ఉండే కొద్ది రోజుల్లో అందరూ వెళ్ళిపోతారు, కాలేజ్ లైఫ్ కూడా అయిపోతుంది. మళ్ళీ ఇది ఇక్కడే లాస్ట్, ఏం చేసుకోవాలన్నా ఈ కొద్ది రోజుల్లోనే. ఇక్కడ ఫ్రెండ్స్ బాగా అంతా కలిసిపోయి బాగా చేసుకున్నాం పార్టీలు అని. కానీ కొద్ది రోజుల్లో వెళ్ళిపోతుంటే బాధేస్తున్నాను అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ విరేంద్ర. నవ్ ఐఎమ్ పర్సింగ్ ఎంబీఏ ఇన్ రాయలసీమ యూనివర్సిటీ. రాయలసీమ యూనివర్సిటీ ఇట్ ఈస్ అ మూమెంట్ బికాస్ ఆఫ్ ఇట్ వాజ్ లెర్న్డ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్. అదర్వైజ్ ఫ్రెండ్స్,
Actually, I have few friends, but when I came to Rayalaseema University, the world has become a friend. And seniors, faculties, and friends, all of them encouraged me how to improve our knowledge. And very happy to hear. Why? Because visiting the tours along with my friends and seniors. Here, I would like to say one of the most important achievement. That is, I have got the second prize in the World Tourism Day celebration, the painting competition in the district level. It is the second time. First one, I have got in the under graduation. However, all the best for your great future, your Vera.